దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వీడియోను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రభులో వర్ధిల్లుతూ ఉన్నారని, అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఏ కొదువు లేకుండా ప్రభులో కొనసాగుతూ ఉన్నారని దైవజనునిగా నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీకేదైనా సమస్య ఉన్నా, మీకేదైనా అవసరత ఉన్నా మాకు తెలియచేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా శిలో చాటున ప్రార్థనా మందిరము విశ్వాసులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేయటానికి మరి ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నీ సూర్యుడు ఇకను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రభునందు ప్రియులారా, యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకిస్తున్నటువంటి వాగ్దాన వాక్యం, నీ సూర్యుడు ఇకను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సృష్టిలో ఉన్న సూర్యచంద్రులను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు నిర్మించిన సూర్యుడు అస్తమించేవాడిగా ఉన్నాడు. పగల మాత్రమే సూర్యుడు మనకు కనబడతాడు, రాత్రి మాత్రమే చంద్రుడిని మనం చూడగలుగుతూ ఉన్నాం. సూర్యచంద్రులను మనకు వెలిగివ్వటానికై ఆకాశంలో జ్యోతులుగా దేవుడు ఉంచాడని లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇహలోక సంబంధమైన సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, రాత్రి వేళ మాత్రమే చంద్రుడు మనకు కనబడుతూ ఉంటాడు. అనేక పర్యాయాలు చంద్రుడు మనకు కనబడనటువంటి పరిస్థితి, మబ్బులు అడ్డము వచ్చినప్పుడు, వాతావరణము అనుకూలంగా లేనప్పుడు రాత్రి సమయంలో కూడా మనము చంద్రుణ్ణి చూడలేం. అయితే నీ సూర్యుడు ఇకను అస్తమించడు అని చెబుతున్న ఈ మాట ఎవరి గురించి అంటే, నీతి సూర్యుడైన మన ప్రభు అయిన యేసయ్య గురించి చెప్పబడుతున్న మాట. ఈయన అస్తమించేవాడు కాడు, నీ చంద్రుడు క్షీణింపడు, ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసయ్య ఆయన నీతి సూర్యుడిగా కనబడుతూ ఉన్నాడు, ఆయన అస్తమించినటువంటి సూర్యునిగా కనబడుతున్నాడు. ఆయన అస్తమించేవాడు కాదు, ఎల్లప్పుడూ జీవించేవాడు, నిరంతరము జీవించుచున్నవాడు. ఆయన నిత్యము మనకు తోడై ఉండేవాడు, నిత్యమైన వెలుగుగా మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఈ లోకము గతించిపోయినా, సూర్యచంద్రులు గతించిపోయినా, ఇదిగో పంచభూతములు గతించిపోయినా, గతించినవాడు ఎన్నటికీ మనతో ఉండేవాడు, వెలుగుగా మన జీవితాలను నడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన అస్తమించేవాడు కాదు,
ఆయన క్షీణించేవాడు కాదు, ఆయన యుగ యుగములు జీవించేటువంటి వాడు. మన కొరకు మరణించి, మన కొరకు సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు, నిత్య జీవము కలిగినటువంటి ఆ ప్రభు అయిన యేసయ్య నిత్య వెలుగుగా మన జీవితంలో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యువదే కాలము ఒకవేళ నీ జీవితం అస్తమయమైనటువంటి స్థితిలో ఉందా, క్షీణించిపోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావా, దుఃఖములో వేదనలో ఉండి ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వస్తే, ప్రభు మాటలు వింటే, ప్రభును నువ్వు ఆశ్రయిస్తే, ఇదిగో ప్రభు వైపు నీవు చూడగలిగితే, ఈ లోకము గతించిపోయినా నా యేసయ్య మాటలు గతించు, ఈ లోకము గతించిపోయినా ఆయన ఎన్నడూ గతించినవాడు, ఆయన నీతో ఉండేవాడు, ఆయన మనతో ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు వెలుగుగా ఉండేవాడు, మన దుఃఖ దినములను సమాప్తం చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒకవేళ దుఃఖంలో ఉండి మాటలు విన్నట్లయితే, వేదనలో ఉండి మాటలు వింటున్నట్టయితే, ఇదిగో నిట్టూర్పులో ఉండి కృంగిన స్థితిలో ఉండి మాటలు వింటున్నట్టయితే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన ఏసై వైపు దిక్కు నువ్వు చూడగలిగితే, ఏసై దగ్గరకు నువ్వు వస్తే ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నిన్ను నడిపించడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఈ ఉదయ కాలం, నీ సూర్యుడు ఎక్కడ ఆస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నీ ఉదయ కాలం నువ్వు నమ్మినట్టయితే, ప్రే దేవుని బిడ్డ, ప్రభు చెంతకు రా, ఆయన నడిపిస్తాడు, నీ దుఃఖ దినములు ఆయన సమాప్తం చేస్తాడు. ఆయన నమ్ముకో, ఆయనను వెంబడించు. ఈ లోకం గతించినా, ఈ లోకంలో ఉన్నవన్నీ గతించినా, నిత్యుడైన నా యేసయ్య నిత్యత్వం వరకు కూడా మనల్ని నడిపించగలిగిన వాడు, నిత్య జీవాన్ని మనకు ఇవ్వగలిగినటువంటి వాడు, మన ప్రతి పరిస్థితిలో కూడా మనకు తోడుండి మనల్ని ఆదరించగలిగినటువంటి ఆ యేసయ్యను నమ్ముకొని, ఆయన వాగ్దానాలను విశ్వసించి, ఆయన చెంతకు వచ్చి మీ దుఃఖం నుండి విడుదల పొందాలని, నీతిశూరుడైన యేసయ్య వెలుగులో మనందరం నడవాలని ప్రభు పెట్టి ఉదయకాలం మీ అందరికీ కూడా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో ముద్రించి వాక్యానుసారంగా మనల్ని నడిపించునుగాక. గొప్ప దీవెనలతో, క్షేమముతో దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్.